నమస్కారం, పాడి పంటల ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పచ్చివేదిక కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం పినపాక గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ గాలి శ్రీనివాసరావు గారు పాడి పంటల ఛానల్కి విచ్చేశారు. నమస్తే శ్రీనివాసరావు గారు. వీరు వరి పంట సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. వీరు ఆచరించే విధానాల వలన వీరు ఎలాంటి లబ్ధి పొందుతున్నారు అనేది పాడి పంటల ఛానల్ ద్వారా రైతు సోదరులుగా వివరిస్తారు. నా పేరు గాలి శ్రీనివాసరావు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం పినపాక గ్రామం. మేము ఖరీఫ్లో వరి పంట పండిస్తాము. మే నెలలో దుక్కులు దున్నుకుంటాం మేడం. దుక్కులు దున్నుకున్నాక పచ్చిరొట్ట చల్లుతాం అండి. జీలకు కానీ పిల్లి మెసరు కానీ చల్లినాక వరిలో సామమ్మ సూర్య సాగు చేస్తామండి. దాలవా సాలవా రెండు సీజన్లో వేస్తాం. ఎకరానికి 10 కేజీలు లెక్క నారుమడి వేస్తాము. గత 3 సంవత్సరాల నుంచి బెంగాల్ పద్ధతిలో నాట్లు వేస్తాం. సాలేద వేస్తారండి. దానివల్ల మనకి మరి 90% ఎక్కువ చేసిద్ది. బెంగాలీ నాట్లు బీహార్ నుంచి వచ్చి బీహార్లు వేస్తారు. విత్తనాల ఖర్చు తగ్గుతుంది, కూలీ ఖర్చు తగ్గుతుంది, నాట్ల ఖర్చులు కూడా తగ్గుతున్నాయి అండి. నారు పీకటం వాళ్ళే వేస్తారండి. మరి ఈటింగ్ కూడా వాళ్ళే వేస్తారండి. దానివల్ల 4000 నుంచి 4500 వరకు ఖర్చు అవుతుందండి. అదే మామూలు యాత వేస్తే 6 నుంచి 7000 దాకా ఖర్చు అవుతుందండి. దూరం వేయటం వల్ల సూర్యకిరణాలు పడి దానివల్ల దాంపోటు తగ్గుతుందండి. తర్వాత మనకి దిగుబడి కూడా పెరుగుతుందండి. దాని మీద 4 బస్తాలు కానీ 5 బస్తాలు కానీ ఎకరానికి వచ్చి పెరిగింది. 2 సీజన్లో కూడా బెంగాలీ నాట్లు వేస్తాం. ఈ పద్ధతిలో మాకు చాలా లాభాలు పొందుతున్నాం అండి. ఖర్చు తగ్గుతుంది, దిగుబడులు బాగా పెరిగినాయి. మాకు పట్టిసీమ నీళ్లు, గోదావరి నీళ్ళు వస్తాయండి. దానివల్ల నీళ్ల సారం వల్ల మాకు దిగుబడి పెరిగింది. వేరే రైతులు కూడా మా సూచనలు సలహాలు పాటించవలసిందిగా తెలియజేస్తున్నాం. వరి పంటలో బెంగాలీ నాట్ల వలన కలిగే ప్రయోజనాల గురించి ఛానల్ ద్వారా చక్కగా వివరించారు. ధన్యవాదం. ధన్యవాదం.